ఎవరు మాట్లాడేది? నేను రామేన్ మాట్లాడుతున్నా. ఎవరు? నేను వెంకన్నే. ఏంటన్నా? ఏంటి మెసేజ్ పెట్టావు అంట? నేనేం పెట్టా మెసేజ్? నాకు కడుపు మండింది, నేను పెట్టాను. ఎవరు మీద? ఎవరి మీద పెట్టాను? నాకు కడుపు మండింది మీద పెట్టాను నేను. అదే ఎవరి మీద? నేను పెట్టింది ఎవరికి అర్థమయ్యే వాళ్ళు ఉంటాను, అర్థమై ఉంటుంది అన్న. ఎవరికి అర్థమైందో వాళ్ళకే పెట్టాను నేను. మీ ఇష్టమైన పార్టీ ఉంచుకో, లేకపోతే సస్పెండ్ చేస్తాను ఒక నన్ను. అగా వదిలే, మనకేంటే భయం ఏంది? ఒక సంవత్సరం లేదా నాగమ్మాయి, నీకు ఏం కదా మనం కూర్చొని పార్టీ ఉంటుంది ఒక పార్టీ. హలో సార్, ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే మనం సార్ రామయ్య ఎలా అంటే మీ అందరు తెలుసు అవునా కదా సార్? పార్టీకి ఎంత కష్టపడే మీ అందరు తెలుసు అవునా? ఇవాళ ఓడిపోయినందుకు మాకు బాధగా ఉంది సార్. అసలు ఇక్కడ ఓడిపోవటం అంటే అందరు ఆశ్చర్యపోతున్నారు రామయ్య ఓడిపోవటం ఏంటని. వదిలేసే, మేము పార్టీ నుంచి మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఊరే వదిలి వెళ్ళిపోతాం సార్. ఎందుకు సార్? మాకు దీని పోయింది సార్, అంతే నష్టపోయాం, సంపాదించింది లేదు. ఇవాళ నా బిడ్డ పిల్లల్ని రోడ్డు మీద పట్టుకున్నాము, మన పార్టీ నమ్ముకుని ఏం సంపాదించాం సార్? రూపాయి సంపాదించింది లేదు. మేము ఇంక వెళ్తున్నాం సార్, పార్టీకి రాజీనామా చేస్తే వైజాగ్ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండదలుచుకోలేదు, వ్యాపారం లేదు, 7 సంవత్సరాలు తిరిగా సార్. కష్టపడ్డాడు. మీ నాయకులు సార్, నాయకులు ఉంటారు సార్, కార్యకర్తలు చూడండి సార్. మీరు నాయకులు మీరు కొట్టుకుని బాగానే ఉంటారు, కార్యకర్తలు నష్టపోయేది మేము. అది ఆలోచించరేంటి? మాట్లాడి ప్రతి డివిజన్ కి ఆయన మంత్రి గారు వచ్చి ప్రతి పూట పూట ఉన్నారు. మీరెవరైనా కష్టపడ్డారా? మీరే చెప్తున్నా, మేము మీకు మేమే గొప్ప, మీకు మీరే గొప్ప అను నాయకులు కాదు కార్యకర్త.